Everest Coaching Point, the right choice for your bright future. Hello, aspirants. How are you? I hope you are doing great. I hope you are in the pink of your health. Well, I'm back again with one more vocabulary dose. This is your mentor and coach for vocabulary, Suparas Jain. I hope you are enjoying my. Vocabulary videos and at the same time learning as many words as you can. These words are definitely going to really change the dimension of your career. I've been repeatedly and categorically telling you in every video that vocabulary does play a sheet anchor role. 70% of your paper is vocabulary. Therefore, in order to enhance your vocabulary bank, we have come up with this great novel initiative so that you can be an expert in vocabulary. Our aim is to teach you 2000 plus words, and we are doing a commendable job in this particular. Area. There are many students who are still not aware of these fantastic episodes which have been initiated by Everest Coaching Point. My friends, aspirants, viewers, audience, a humble request go to the playlist. There are around 40 videos, and if you start your journey from the first video to this 40 video till today, definitely. పెనికల్ ఆఫ్ సక్సెస్ సో ఇవాళ ఒక అద్భుతమైన ఎపిసోడ్ ని మళ్ళీ మేము ముందుకు తెస్తున్నాను అనమాట రెండు మ్యాజికల్ వర్డ్స్ ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ లో చాలా పనికి వస్తాయి చాలా మంది స్టూడెంట్స్ ఒకాబలరీతో స్ట్రగుల్ అవుతా ఉంటారు కాబట్టి రెండు రెండు వర్డ్స్ తెచ్చానమాట ఇంతకు ముందు ఐదు వర్డ్స్ తెచ్చాను కానీ ఈసారి మాత్రం రెండు వర్డ్స్ తెచ్చాను ఎందుకంటే ఈ వర్డ్స్ అనేవి డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతున్నాయి అనమాట తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ యావరేజ్ లర్నర్స్ స్లో లర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి అనమాట నేను ఒకటే చెప్తాను అనమాట వొకాబులరీ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సార్ ప్రాక్టీస్ కనుక చెయ్యకపోతే వొకాబులరీ అనేది రాదు ఏదైనా నిరంతరంగా ప్రాక్టీస్ చేయాలా అది గ్రామర్ అయినా ఒకాబులరీ అయినా మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా నిరంతరంగా మనం ఒక గోల్ పెట్టుకోవాలా ఆ గోల్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేయాల ఎప్పుడైతే మన హండ్రెడ్ పర్సెంట్ మనము ఎఫర్ట్ పెడతామో రిజల్ట్స్ కూడా ఆప్టిమమ్ లెవెల్లో ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇవాళ రెండు మ్యాజికల్ వర్డ్స్ మీ ముందు నేను ప్రస్తుతం చేస్తున్నాను అనమాట సో లెట్స్ స్టార్ట్ ద యాక్టివిటీ ఫర్ ద డే వొకాబులరీ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఎపిసోడ్ వొకాబులరీ చూడంగానే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇవాళ ఏం వర్డ్స్ వస్తున్నాయి ఎవరైతే వొకాబులరీని ప్రేమిస్తున్నారో ఎవరైతే ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో డెఫినెట్లీ గూస్ బంప్స్ అయితే వస్తాయి ఎందుకంటే ఇవాళ ఏం నేర్పిస్తారు ఇవాళ నేను ఏం నేర్చుకోవాలా ఇవాళ ఎలాంటి సినమ్స్ నేను నేర్చుకోబోతున్నాను దాని తర్వాత దాన్ని మైండ్లో నేను ఎలా రీటైన్ చేయబోతున్నాను ఆ ట్రిపుల్ ఆర్ క్యూబ్ ఫార్ములాని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను చాలా ఇంపార్టెంట్ అండి సో వర్డ్ అనేది ఫ్లాష్ అవుతుంది ఎస్ గో యా లుక్ అట్ ద పిక్చర్ పిక్చర్ని చూసిన తర్వాత మీ మైండ్లో కూడా ఏదో ఒక థాట్ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట సేమ్ బోరింగ్ స్టఫ్ అండి చాలామంది స్టూడెంట్స్ మనసులో సీజీఎల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ కొట్టాలంటూ ఉంటుంది ప్రివెంటివ్ ఆఫీసర్ తెచ్చుకోవాలని ఉంటుంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ వాళ్ళు ఇంట్రెస్ట్గా చదవరండి వాళ్ళకి టాలెంట్ ఉంది అబండెంట్ టాలెంట్ ఉంది కానీ వాళ్ళు ఇంట్రెస్ట్గా చదవరు వాళ్ళు బుక్ పెట్టంగానే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది సేమ్ బోరింగ్ స్టఫ్ మళ్ళీ చదవాలా ఆ చదువుతూ చదువుతూ నిద్ర వచ్చేస్తుంది అనమాట అంతే కదా లైఫ్లో ఏదైనా ఒక థింగ్ని మనం రొటీన్గా ఫాలో చేస్తున్నాం రొటీన్గా చేస్తున్నాం అనుకోండి అది ఎలా అనిపిస్తుంది సేమ్ బోరింగ్ స్టఫ్ మనకు అనిపిస్తుంది అమ్మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చపాతీలు వంట చేసి బోర్ అయిపోతుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను టీచ్ చేసి బోర్ కొట్టేస్తుంది సో పోస్ట్ ఆఫీస్లో సపోజ్ మీకు పోస్టల్ అసిస్టెంట్ జాబ్ వచ్చిందనుకోండి అనుకోండి పార్సలు ప్యాకింగ్ చేసేసి లెటర్స్ మీద స్టాంపు గుద్దేసి అదంతా బోర్ అయిపోతుంది మరి ఇలాంటి బోరింగ్ స్టఫ్ని ఇంగ్లీష్లో ఏమంటారు మంచి వర్డ్ మీకోసం తెచ్చాను లెటర్ హెచ్తోనమాట

ఓవర్ యూజ్డ్ ఇంకా బెటర్గా చెప్పాలి అంటే ప్లాటిట్యూడినస్ అంతే కదా ఒక వర్క్ మనము చేసి చేసి అలిసిపోతాము బోరు కొట్టేస్తుంది అనమాట దాన్ని ఇంగ్లీష్లో బోరింగ్ అంటారు డల్ అంటారు బనాల్ అంటారు హండ్రమ్ అంటారు ప్రొసైక్ అంటారు ప్లేన్ వనీలా వార్న్అట్ ఓవర్ యూజ్డ్ ప్లాటిట్యూడినస్ వర్డ్స్ చక్కగా మీ ముందు ఎగ్జిబిట్ చేశా డిస్ప్లే చేసా అసలైన వర్డ్ మీరు చెప్తారని ఆశిస్తున్నా అసలైన వర్డ్ మీకు వస్తే మీరు కామెంట్ బాక్స్లో రాయండి నేను చెప్పే ఒకకాబలరీ ఆ లెటర్ హెచ్తోని సో ఏంట అసలైన వర్డ్ ఎస్ అబ్సల్యూట్లీ రైట్ ద వర్డ్ ఈజ్ హ్యాక్నీడ్ అప్సల్యూట్లీ రైట్ అండి ద వర్డ్ ఈజ్ వెరీ మచ్ కాల్డ్ హ్యాక్నీడ్ ఐడియా ఆర్ ఫ్రేజ్ దట్ ఈస్ ఓవర్ యూజ్డ్ అండ్ ఐడియా ఆర్ ఫ్రేజ్ దట్ హిన్ ఓవర్ యూజ్ ఏదైతే వాడి వాడి మనకి బోర్ కొట్టేసిందో దాన్ని హ్యాక్ నీడ్ అంటామనమాట ఎగ్జాంపుల్ రోమ్ వాజ్ నాట్ బిల్టెన్ అడే సో కష్టపడాలి కష్టపడితేనే జాబ్ వస్తుంది దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ ఎవ్రీబడి లవ్ సక్సెస్ బట్ దే హేట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ ఇవన్నీ వాడి వాడి మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇవన్నీ హ్యాక్నీడ్ ఎక్స్ప్రెషన్స్ అయిపోయినాయి అనమాట చాలాసార్లు మనకి విమోనోటోనస్గా అనిపిస్తాయి చాలా బోరింగ్గా అనిపిస్తాయి చాలా డల్గా అనిపిస్తాయి అనమాట ఇంకా ముందుకు పోతే బనాలు హమ్డ్రమ్ము ప్రొసేకు క్లిష్ వ్యాపిడ్ వార్న్ నా టు ఓవర్ యూజ్డ్ ప్లాటిట్యూడినర్స్ ఈ వర్డ్స్ ఏవైతే నేను అన్లీష్ చేస్తున్నానో ఏదైతే మీ ముందు ప్రస్తుతం చేస్తున్నానో హండ్రెడ్ పర్సెంట్ మీ ఎగ్జామ్లో వస్తాయండి ఇందులో ఎలాంటి దోకా లేదు ఎలాంటి డౌట్ లేదు దీస్ ఆర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వర్డ్స్ సో సిన ఏమి ఇచ్చాను అంటే బనాల్ హండ్రెడ్ పర్సెంట్ బౌరింగ్ this is a boring story yes because of the humdrum activity i am literally tired prosaic yes i see the work is okay but it is prosaic in nature well the lecture is very dull the story is vapid and the phrases used by our mentor is a sort of clutch worn out ఓవర్ యూజ్ ద బెస్ట్ వర్డ్ ఈస్ ప్లాటిట్యూడ్ చాలా బాగున్నాయి చూడండి ఇమాజిన్ చేయండి వర్డ్స్ కనుక మీ మైండ్లో స్టోర్ అయిపోయాయి అనుకోండి మీరు మాక్ ఎగ్జామ్స్ కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంకేమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఆకాశాన్ని టచ్ చేస్తారు సార్ ఓన్లీ థింగ్ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ అందరికీ చాలామందికి వొకాబులరీ అంటే కొంచెం కష్టం కష్టమవుతుంది రూట్ వర్డ్స్ అయితే నేర్చుకుంటారు న్యూమానిక్స్ అయితే నేర్చుకుంటారు ఇంకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్తోనైతే నేర్చుకుంటారు కానీ నేను ఒక కొత్త మెథడ్తో వచ్చాననమాట ఆ అమ్మాయి ఏదైతే బుక్ బుట్ బుక్ తీసుకొని ఆ ఫేషియల్ జెస్చర్స్ ఏవైతే పెట్టిందో అదొక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ బోరింగ్ ఏంటి సార్ ఈ బుక్ చదవడం రోజు సబ్జెక్ట్ చదవడం ఏంటి అంటే అయిపోయాయి ఇంకా దాని తర్వాత మీకు బనాలు బోరింగ్ డల్లు మోనోటోనస్ క్లిష్ వ్యాపెడ్ ప్రొసేకు ప్లెయిన్ వనిలా ఇలా వార్న్అట్ యూజ్డ్ ప్లాటిట్యూడ్ ప్లాటిట్యూడ్ ఈజీగా వచ్చేస్తుంది సార్ మైండ్లో పక్కా స్టోర్ అయిపోతుంది ఆ మైండ్లో ఎప్పుడైతే స్టోర్ అయిపోతుందో విజయం అనేది మీ చరణాల్లో ఉంటుందన్నమాట వెరీ గుడ్ సో దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు బౌరింగ్ స్టాఫ్ ఆర్ ఓవర్ యూజ్డ్ స్టాఫ్ అనమాట సో దీనికి ఆంటోనిమ్స్ కావాలా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎప్పుడైతే సినోనిమ్స్ నేర్చుకుంటున్నామో ఆంటోనిమ్స్ కూడా నేర్చుకోవాలా ఎప్పుడైతే సినోనిమ్స్ ఆంటోనిమ్స్ కలిసి నేర్చుకుంటామో మన త్రీ థౌజండ్ వర్డ్స్ ఎక్కడికి పోవు హండ్రెడ్ పర్సెంట్ మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము మన యుద్ధం అనేది నెక్స్ట్ మంత్లో జీడీ కాన్స్టేబుల్ ఉంది ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ ఉంది దాని తర్వాత సిజిఎల్ ఎగ్జామ్ ఉంది ఎంటీఎస్ సిహెచ్ఎస్ లాస్ట్కి సీజిఎల్ మెగా ఎగ్జామ్ అన్నిటికీ పనికొచ్చే అమృతం సార్ దీన్ని ఎలెక్సర్ అంటారు అనమాట ది దిస్ ఈజ్ పనేషియా ఫర్ ఆల్ ద థింగ్స్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ సో యాంటనిమ్స్ అంటే ఏంటి ఏదైనా కొత్తతనం అనమాట ఒరిజినల్ న్యూ ఫ్రెష్ ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఎంటర్ప్రైజింగ్ ఇంట్రెస్టింగ్ అంతే కదా బోరింగ్ ఆపోజిట్ ఏమైపోతుంది సంథింగ్ విచ్ ఇస్

రోడ్ లర్నింగ్ అస్సలు చేయొద్దు దాన్ని నేర్చుకోవాలి అంటే దాంతో సెంటెన్స్ని తయారు చేయాలి రిపీట్ చేయాలి లేకపోతే మైండ్లో ఒక పిక్చర్ని క్రియేట్ చేసుకోవాలి ఆ వర్డ్ అనేది శాశ్వతంగా మీ మైండ్లో ఉండిపోతుంది శాశ్వతం అంటే ఇక్కడ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారో అంత బాగుంటుందనమాట సో ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుందాం వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ద ప్లాట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ జస్ట్ హ్యాక్నీడ్ బాయ్ మీట్స్ గర్ల్స్ ఇన్ఆరియో ఓ చూసి చూసి పిక్చర్లు పోర్ కొట్టేసిందనమాట మెయిన్ పిక్చర్లో స్టోరీ ఏంటంటే ఒక వాటికి ఒక బాయ్ ఒక అమ్మాయిని కలుస్తాడు కష్టపడతాడు ప్రేమిస్తాడు పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ కష్టాలు వస్తాయి మళ్ళీ తగాదాలు వస్తాయి మళ్ళీ లాస్ట్లో హ్యాపీ ఎండింగ్ ఏంది సార్ ఈ పిక్చర్లు ఇవాళ రేపు ఏ పిక్చర్ వచ్చినా ఇలాంటి హ్యాక్నీడ్ ప్లాట్సే ఉంటాయి ఇలాంటి బనాల్ థింగ్సే మనకు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు ఈ హమ్డ్రమ్ ఎగ్జిబిషన్తోని చాలా అలసిపోయా ఎప్పుడు ఈ ప్లాటిట్యూడనస్ వెళ్తుందో నాకు తెలియదు చూడండి వాడుతున్నాను కదా తెలుగులోనే వాడుతున్నాను కదా ఇంగ్లీష్లో కూడా వాడుతున్నాను కదా చాలా చాలా మంచి వర్డ్ ఫస్ట్ వర్డ్ అయితే మనం నేర్చుకున్నాం మీరు కూడా మీ నోట్స్లో ఈ హ్యాక్నీడ్ అనే వర్డ్ రాసుకోండి దాని తర్వాత నేను ఏవైతే సినోనిమ్స్ ఇచ్చానో చక్కగా మీరు రాసుకొని ఇవాళ రాత్రి దాన్ని ప్రాక్టీస్ చేయండి సెకండ్ మ్యాజికల్ వర్డ్ ఆఫ్ ద డే యా యా లవ్లీ పిక్చర్ మీకు చాలా బాగా నచ్చుంటుంది చిన్నప్పుడు మీరు కూడా ఇలానే చాలా తమాషగా చాలా హర్షంగా ఉల్లాసంగా నవ్వుతూ లంచ్ చేసేవాళ్ళనమాట మీ ఫ్రెండ్స్ అందరు చూడండి ఎంత హైగా చూస్తున్నాడు ఇతను మాత్రం చాలా జీలస్గా ఉన్నాడు ఇతను మాత్రం చాలా హిలేరియస్ మోడ్లో ఉన్నాడు చాలా కామికల్గా మాట్లాడుతున్నాడు ఈయన నవ్వు మాత్రం అమేజింగ్ అండి లంచ్ టైంలో ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎస్ ఏమన్నారు సార్ మీరు లంచ్ టైంలో మీరు అన్నీ ఇవి చేస్తూ ఉంటారు ఎస్ నేను మాట్లాడుతుంది వర్డ్ కూడా అదే సార్ స్కూల్లో లంచ్ టైము సినిమాలో సినిమాలో మీకు ఒక బ్రేక్ వస్తుందన్నమాట ఎగ్జామ్లో మీకు ఒక బ్రేక్ వస్తుందనమాట క్లాసులు చెప్పేటప్పుడు కూడా మీకు ఒక బ్రేక్ వస్తుందనమాట క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు కూడా మీకు ఒక బ్రేక్ వస్తుందనమాట నేను మాట్లాడుతుంది ఒక బ్రేక్ గురించి అనమాట ఎస్ అబ్సల్యూట్లీ రైట్ సార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ పాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ బ్రేక్ అన్ ఇంటర్వల్ ఇంటర్ల్యూడ్ ఇంటర్మిషన్ ఇంటరాప్షన్ గ్యాప్ రిసస్ బ్రీదర్ రెస్పైట్ వండర్ఫుల్ వర్డ్స్ ఐ సర్వ్ యూ ఆన్ అ ప్లాటర్ అండ్ ఐ థింక్ యూఆర్ రెడీ టు గెట్ ద రైట్ వర్డ్ ఫర్ మీకింగ్ అబౌట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి నేను మాట్లాడుతుంది బ్రేకు పాజు ఇంటర్వెల్ ఇంటర్ల్యూడు ఇంటర్మిషను ఇంటరప్షను గ్యాప్ రిసెస్ బ్రీదరు రెస్పైట్ గురించి మాట్లాడుతున్నాను ఇవన్నిటికీ మీనింగ్ ఒకటే సినిమాకి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో ఏమొస్తుందండి సినిమా ఫస్ట్ హాఫ్ తర్వాత వచ్చేది ఏంటి ఇంటర్వెల్ దాన్నే ఏమంటారు ఇంటర్మిషన్ అదే స్కూల్ వెళ్ళేటప్పుడు ఏమొస్తుంది టూ క్లాసెస్ అయిన తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది అదే మ్యాథ్స్లో బ్రేక్ వచ్చినప్పుడు మనం ఏమంటాం వానబడుతుంది దాన్ని ఇంటరప్షన్ అంటాం అదే చదువులో చిన్న బ్రేక్ వచ్చినప్పుడు మనం ఏమంటాం దాన్ని గ్రా గ్యాప్ అంటాం నేను కంటిన్యూస్గా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడేసాను దాని తర్వాత నేను హే కమోన్ ఐ వాంట్ అ బ్రీదర్ అంటాము కంటిన్యూస్గా ఫోర్ అవర్స్ క్లాస్ వినిన తర్వాత మీరేమిటారు సర్ వీ వాంట్ సమ్ సార్ట్ ఆఫ్ రిస్పైట్ అనమాట ఆ రిస్పైట్ అనేది ఏంటి బ్రేకు ఆ బ్రీదర్ అనేది ఏంటి బ్రేకు అదే కాన్వెంట్ స్కూల్లో అమ్మాయిలు ఎలా మాట్లాడకూడదు హై డ్యూరింగ్ ద రిసెస్ టైమ్ ఐ జస్ట్ చాట్ విత్ మై ఫేవరెట్ ఫ్రెండ్స్ అంటే ఇంటర్వెల్ ఎప్పుడు ఉంటుందో మామూలుగా స్కూల్లో వాళ్ళు ఇంటర్వెల్ అంటారు ఇంటర్మిషన్ అంటారు ఇంటర్లీవ్డ్ అంటారు ఇంటరప్షన్ అంటారు కానీ కాన్వెంట్ స్కూల్స్లో వాళ్ళు నేర్పించేది ఏంటంటే చెప్తారు మరి రిసెస్ అంటారు అనమాట ఎన్ని వర్డ్స్ చెప్పానండి ఇప్పుడు దాకా మీ మైండ్లో నేను అనుకున్న నేను ఆశిస్తున్న వర్డ్ మీ మైండ్లో తయారైపోయి ఉంటుంది ఎందుకంటే చాలా అద్భుతంగా మీరు రివిజన్ చేస్తున్నారు సార్ ఈ ఒకాబులరీ అనేది ఒక డోస్ చూడొద్దు సార్ ఒక ఒకాబ్లరీ డోసు రెండు ఒకాబులరీ డోసు మీరు చూస్తున్నారు అంటే మీ టైంని మీరు వృధా చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రోజు ఈ ఎపిసోడ్స్ ఏవైతే వస్తున్నాయో మండే థర్స్డే ఏవైతే వస్తున్నాయో ఫ్రైడే వస్తున్నాయో దాన్ని రెగ్యులర్గా చూడండి ఆ బుక్లో రాసుకోండి చాలామంది స్టూడెంట్స్ ఎవరితో అయితే నాకు ర్యాప్ ఉందో ఎవరితోనైతే నాకు వాటి కాల్ అఫినిటీ ఉందో వాళ్ళు నాకు వచ్చి చెప్తారు సార్ బ్యూటిఫుల్గా నేర్చుకుంటున్నాం సార్ ఎక్కడ మర్చిపోయే ప్రసక్తే లేదు ఇంకా రూట్ వర్డ్స్ని కూడా ఫాలో చేస్తున్నాము మా ఒకాబులరీ అనేది లీప్స్ అండ్ బౌండ్స్గా పెరిగింది మరి అసలైన వర్డ్ హెచ్తోనేంటి ఎస్ కరెక్ట్ చెప్పారండి కామెంట్ బాక్స్ లో రాయండి హియాటస్ హియాటస్ ఈజ్ ద రైట్ వర్డ్ ఎ పాజ్ ఆర్ బ్రేక్ ఇన్ నౌన్ పాజ్ ఆర్ బ్రేక్ ఏదైతే ఒక కార్యక్రమం జరుగుతుందో దాంట్లో ఒక పాజ్ కానీ ఒక బ్రేక్ గాని వస్తే దాని హియాటస్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వర్డ్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు జిడి కాన్స్టేబుల్ ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ వస్తుందో దానికి చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట దాని సిననిమ్స్ ఏంటి చాలా మంచిగా చెప్పాను అనమాట పాజు బ్రేకు ఇంటర్వెల్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్ ఐ ప్లే క్రికెట్ విత్ మై ఫ్రెండ్స్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంటరప్షన్ ఇన్ మై క్లాస్ బికాస్ ఐ డోంట్ రిక్వైర్ అ బ్రేక్ డ్యూరింగ్ ద ఇంటర్మిషన్ i love to have popcorn and thumbs up and this is something interlude this is also a break there's a gap of uh, what you call three to four weeks between my coaching and my job during the recess time i love to uh, go to my uncle's house after teaching for almost one hour and one and a half hour i definitely require a gap that is nothing but breather

లంచ్ టైం అంటే వాళ్ళకి బ్రేక్ దొరికింది వాళ్ళకు ఒక పాజ్ దొరికింది వాళ్ళకు ఒక గ్యాప్ దొరికింది దాన్ని ఇంగ్లీష్లో హెచ్తో హియాటస్ అంటారనమాట వండర్ఫుల్ అండి ఇప్పుడు దీనికి వాట్ యు కాల్డ్ ఆంటనిమ్స్ అనమాట వాట్ ఈస్ దంటనిమ్స్ ఫర్ దిస్ బ్రేక్ ఆపోజిట్ ఏంటి ఏదైతే కంప్లీట్గా ఉంటుందో ఏదైతే కంప్లీట్నెస్తో కూడినది అనమాట ఏదైతే కంప్లీట్ కంప్లీట్నెస్ దాని తర్వాత విచ్ లాస్ట్ ఫర్ లాంగర్ టైం దాన్ని పర్పెచువల్ అంటారు పర్పెచువేషన్ అంటారు ప్రోగ్రెషన్ అంటారు కంప్లీట్నెస్ అంటారు బ్యూటిఫుల్ అండి కంటిన్యూషను కంప్లీట్నెస్ కంక్లూషను ప్రోగ్రెషను పర్పెచువల్ లాస్టింగ్ ఎవర్ లాస్టింగ్ అన్సీజింగ్ అన్అబేటింగ్ ఇవన్నీ వర్డ్స్ మనము నేర్చుకోవచ్చు అంటునిమ్స్ కొద్దిగా తక్కువనే నేర్పిస్తున్నాను సో దట్ తో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ కమెండబుల్ ఎగ్జాంపుల్స్ స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్స్ ఐ ఆల్రెడీ గివెన్ టు యూ సో దట్ దే కెన్ బి లోడెడ్ ఇన్ టు యువర్ బ్రెయిన్ వన్స్ దే ఆర్ లోడెడ్ ఆర్ ఆన్ ద వినింగ్ ట్రాక్ నో బడీ కెన్ స్టాప్ యువర్ జగర్నాట్ మీ సక్సెస్ యొక్క జగర్నాట్ని ఎవరు ఆపలేరు ఒకటే 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 మంత్రం అనమాట దాట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ క్యూబ్ రివైజ్ రిమంబర్ రిపీట్ రిపీట్ రివైజ్ అండ్ రిమంబర్ సో వాట్ యాక్చువల్లీ ఆర్ అవర్ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ టు రీచ్ అ సెటిల్మెంట్ రెజ్యూమ్ టుడే ఆఫ్టర్ ఎ టూ వీక్ హెటర్ సో ఇద్దరు దేశాల మధ్యలో అప్పుడెప్పుడో రెండు వీక్స్ ముందు కాన్వర్జేషన్ జరిగింది డైలాగ్ నడిచిందనమాట కానీ దాని తర్వాత ఒక బ్రేక్ ఇచ్చారు ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ బ్రేక్ ఇచ్చారు మళ్ళీ ఆ టాక్స్ అనేవి డిప్లొమాటిక్ టాక్స్ అనేవి మొదలైందనమాట మామూలుగా కంట్రీస్ మధ్యలో ఇలానే జరుగుతూ ఉంటాయి అనమాట మరి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇండియా చైనా మధ్యలో ఎప్పుడైనా చిన్న చిన్న ఘర్షణలు అయ్యేటప్పుడు డిప్లొమాటిక్ టాక్స్ అనేవి నడుస్తాయి అనమాట ఎప్పుడైతే పాజిటివ్ రిజల్ట్ వస్తుందో ఆ టాక్స్ ఆగిపోతాయి ఎప్పుడైతే పాజిటివ్ రిజల్ట్ రాదో అప్పుడు ఒక బ్రేక్ ఇస్తారనమాట ఒక రెస్పైట్ ఒక బ్రీదరు ఒక హియాటస్ ఇస్తారు దాని తర్వాత ఒక వన్ వీక్ తర్వాత టూ వీక్స్ తర్వాత టాక్ అనేది మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇనిషియేట్ చేస్తారు వండర్ఫుల్ వర్డ్ మీకు సెకండ్ వర్డ్ ఇచ్చాను అనమాట ఏంటా సెకండ్ వర్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ హియాటస్ వాట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ హ్యాక్నీడ్ హ్యాక్నీడ్ అండ్ హియాటస్ hackneyed and hiatus this is what you have learned in this grand mega session a small recap yes this is same boring stuff is banal and this is hiatus banal and hiatus so it's time for me to motivate you

ఎపిసోడ్ థర్టీ త్రీ సూపర్ మాల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సన్ మర్డర్ చేస్తుంది కూడా డిస్కస్ చేసుకున్నాం కదా అబ్సల్యూట్లీ కామెంట్ బాక్స్లో రాయాల్సిందే నేను మీకు ఆన్సర్ చేయాల్సిందే సో మై ఫ్రెండ్స్ ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్ జర్నీ ఇప్పుడు దాకా మాత్రం చాలా ఉత్సాహంగా ఎక్సైటింగ్గా ఎంటర్ప్రైజింగ్గా ఈ వీడియోస్ అన్ని మీకోసం చేస్తున్నాను స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా దీన్ని వాచ్ చేస్తున్నారు ఇంకా మీరు దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా వాచ్ చేయండి ఇంకా దీన్ని కొద్దిగా ఆర్టికాల్ స్ప్రెడ్ చేయండి దీన్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి సార్ డెఫినెట్లీ పది మందికి ఉపయోగపడేటట్టు చేయండి సార్ ఎందుకంటే చాలా ఎఫర్ట్ ఈ వీడియోస్లో పెడుతున్నాము అది కూడా మీరు చేసేది ఏం లేదు సార్ మీకు ఎప్పుడైనా పొద్దున ఫైవ్ మినిట్స్ టైం కానీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం కానీ లంచ్ టైంలో కానీ బ్రేక్ టైంలో కానీ హియాటస్ ఉన్నప్పుడు కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవి ఎక్స్ప్రెషన్స్ నీడ్ కావు సార్ అన్ని కొత్తవి ఫ్రెష్ ఎక్స్ప్రెషన్స్ కొత్త వర్డ్స్ అనమాట సో అందరితో పంచుకోండి చదవండి కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ బి బ్యాక్ విత్ ఎపిసోడ్ థర్టీ నైన్ టెల్ దెన్ కీప్ చిల్లింగ్ కీప్ ఎంజాయింగ్ అండ్ కీప్ లర్నింగ్ వైబ్రెంట్ వకాబ్లరీ థ్యాంక్ యూ సో మచ్